ఆకలి బాధలు కలిగి ఉన్న వారంటే అమితమైన ఇష్టంతో పరుల సేవే పరమావధిగా భావించి వృద్ధులు అభాగ్యులైన వారికి దాతలు అందిస్తున్న సేవలు అమోఘమని కాశీ నాయన మండల సీఐ మోహన్ రెడ్డి ఏపీ ఎలక్ట్రికల్ రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని ఓబులాపురం నరసాపురం మధ్యలో సగిలేరు నది ఒడ్డున వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో పోలీస్ మీడియా సిపిఐ ఆధ్వర్యంలో దాదాపు 3 నెలలకు సరిపడు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా సీఐ మోహన్ రెడ్డి దాతలు మాట్లాడుతూ చిన్న వయసులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఏ లోటు రాకుండా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సపర్యలు చేస్తున్న వివేకానంద ఫౌండేషన్ అధినేత రామకృష్ణారెడ్డి వారి సతీమణి తులసిలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలు వీరు వెలుగురేఖగా మారుతారన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా వివేకానంద ఆశ్రమానికి సహాయం అందించాలన్నారు. డెబ్బై చెట్లకు ఒకటే చేసింది సార్, డెబ్బై చెట్ల పాదులన్నీ ఒకటే చేసిండు. హ్యాండిక్యాప్డ్ చెట్లలోనే కూర్చొని అడ్డతో తీస్తాడు అంతా. పూర్వాలు ఉంటే మన రవీణ పంపించింది సార్, సిపిఐ రవీణ చట్నీ అంటే ఇచ్చుకో.